నమస్తే, వెల్కమ్ టు ఆధ్యా మీడియా. నమస్కారం రామారావు గారు. నమస్తే బాబు. సార్, మనకి ఫోర్ పిల్లర్స్ ఉంటాయి మనకి రాజ్యాంగం మనకి ఇచ్చిన వాటిల్లో. సరే, మిగతా ముళ్ళు ఈస్లేచరు అవన్నీ తీసి పక్కన పెడితే ఫోర్త్ ఎస్టేట్గా మనకి మీడియాని అభివర్ణిస్తుంటారు. మీడియా పాత్ర ఏంటంటే ఎక్కడ ఏం తప్పు జరిగినా ప్రజల పక్షాన మాట్లాడుతూ ప్రజల గొంతుకకై వినిపిస్తూ పాలక వర్గానికి ఒక సమాచారం చేరవేసే ఒక వారధి లాంటిది ఈ మీడియా అనేది. అయితే ఈ మీడియా కథనాలు రాసేటువంటి విలేకరులపైన, మీడియా వ్యక్తులపైన ఈ మధ్య అధికార పక్షపు సంబంధించినటువంటి కొంతమంది నాయకులు ఏ ఊళ్ళో ఉంటే ఆ ఊళ్ళో వాళ్ళని దొరికించడం కదా కొడుతూ ఉన్నారు. ఏదైనా కవరేజ్ చేయడానికి వెళ్తుంటే వాళ్ళ కెమెరాలు పగలగొడుతూ ఉన్నారు. ఇది ఏ రకమైనటువంటి ఆనవాయితీ అంటారు? మీరు చెప్పిన ఫోర్త్ ఎస్టేట్ అనేది ఒకప్పుడు అండి, అసలు రాజ్యాంగంలోనే ఉంది కదా రైట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అన్నది ఉంది మనకి. అయితే ఒక జర్నలిస్ట్ తాలూకు ఆ కళానికి నెపోలియన్ ఇట్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ ఏ వెపన్ అన్నాడు. ఓకే, మనకి ఆయుధం చేతపుచ్చుకొని ఎంతమందిని చెప్పచ్చు, దానికంటే పవర్ఫుల్ కలం, ఆయుధం కంటే పవర్ఫుల్ కలం అన్నాడు. అట్లాంటిది ఈరోజు కలం సిగ్గుపడుతుంది. చూసారా, ఏదైనా జనరల్గా హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ మరణశిక్ష వేసినప్పుడు ఆ మరణశిక్ష చదివేసిన తర్వాత ఆ పాలీని విరిచేస్తాడు. అవును, అట్లాంటి పరిస్థితుల్లో తనంతట తానే తల పాదుకొని చచ్చిపోతుంది ఖాళీ అనమాట, పాలీ అన్నమాట. అలాగుంది ఈ రోజున. దానికి మనం ఇంకా అర్థాలు అనేకంగా చెప్పుకోవచ్చు. నిజాయితీ లేకపోవడం, చిత్తశుద్ధి లేకపోవడం, పరిశీలన లేకపోవడం, స్టడీ లేకపోవడం, దానికి కొంత చరిత్రని తిరగవేగిపోవడం, చరిత్ర తెలియకపోవడం, ఇవన్నీ రాజ్యాంగం తెలియకపోవడం, ఇవన్నీ కారణాలండి. ఎవరికైనా కొంచెం విషయం ఉన్నట్టయితే విషయం ఉన్నాడని చూసి గౌరవిస్తారు. దానికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. తమిళనాడులో చో రామస్వామి ఉన్నాడన్నమాట, మన రమ్యకృష్ణ తాలూకు మేనమామ. ఓకే, చో రామస్వామి అంటే ఆయన కరుణానిధి ఉంటుండగా మామూడు కాదు, ఆయన తలుచుకొని కుళ్ళి కుళ్ళి ఏడ్చేలాగా విమర్శించేవాడు అన్నమాట. కరుణానిధి గురించి కూడా కొంత చెప్పాలి, సందర్భం వచ్చింది కనుక. ఓకే, కరుణానిధి తమిళనాడులో మద్యపానం నిషేధం కావాలి అని చెప్పి ఒక 100 పాయింట్లు రాశాడు. ఎవరు దాని మీద ఫైట్ అవుట్ చేద్దాం అనుకున్నా 100 పాయింట్లని తప్పించుకోలేకపోయారు. కొంతకాలం మద్యపాన నిషేధం పెట్టారు. ఓకే, మళ్ళీ ఏం చేశాడు, లేదు మద్యపాన నిషేధం తొలగించేయాలని 100 పాయింట్లు రాశాడు. ఈ 100 పాయింట్లను కూడా ఎవరు కొట్టివేయలేకపోయారు. కరెక్టే, మద్యపానం ఉండాలి, ఉంటేనే ఇన్ని విధాలుగా ప్రజలు బాగుంటారు, ఖజానా బాగుంటుంది, ఎన్ని ఆరోగ్యానికి బాగుంటుందని మొత్తానికి ఏదో విధంగా కన్విన్సింగ్గా చెప్పగలిగాడు. ఆ టైంలో విమర్శించిన వ్యక్తి ఎవరంటే చో రామస్వామి అన్నమాట. ఓకే, తర్వాత అనుకోకుండా ఎంజి రామచంద్రన్ పరిపాలనలోకి వచ్చాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయితే చో రామస్వామి ఏం చేశాడు, మొత్తం ఒక 4 రోజులు పరిపాలన చూసిన తర్వాత ఆయన మేనిఫెస్టో, ఆయన హామీలు, ఆయన కార్యాచరణ చూసిన తర్వాత దొల్లగొట్టేశాడన్నమాట. ఏమనుకో, నువ్వు అసలు పదవిలోకి నువ్వు పీఠం ఎక్కావు, నువ్వేం చేస్తున్నావు, నీ పరిస్థితి ఏమిటని చెప్పేసి చీల్చి చెండాడాడు అదే కాలంతో. అప్పుడు ఆయన చో రామస్వామిని, ఆయన యాక్టర్ చో రామస్వామి మంచి కమెడియన్ అన్నమాట. ఓకే, అదే ఇతను యాక్టరే కదా, ఆ చనువుతో పిలిచి, ఏమండి మీరు నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాకు దారి చూపించారు, నాకు మార్గం చూపించారు, నేను మళ్ళీ పదవిలోకి రావడానికి గల కారణాలు ఇవి అని మీరు చూపిస్తే నేను వచ్చాను, నా మీద మళ్ళీ విరుచుకు పడుతున్నారంటే నేను తీతప్పు చేశానంటే ఒక మాట అన్నాడట, నువ్వు తప్పు చేస్తావని హెచ్చరించాను నేను, విరుచుకుపడ్డం ఏముంది, ఆయన తప్పు చేశాడు గనక ఆయన్ని దొల్లగొట్టాను, నువ్వు తప్పు చేస్తావేమో అని హెచ్చరించాను అని చెప్పేసి మామూలుగా
మహామంత్రి తిమ్మరుస్తాను ఆ ఉదంతం చెప్పాడన్నమాట. ఒకసారి అంటే పట్టాభిషిక్తుడిని చేసే ముందు తిమ్మరుసు ఆయన కృష్ణదేవరాయలు పిలిచి చాచి చెపదెబ్బ కొట్టాడు. అంటే అన్నెందుకు కొట్టారు అప్పాజీ అని అంటే, లేదు నువ్వు శిక్షలు వేస్తావు కదా, ఈ చెంపదెబ్బ ఎలాగుంటుందో నీకు అనుభవం ఉంటే ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని శిక్ష వేస్తావని ఆయన చెప్పాడు. ఇప్పుడు నేను రాసింది నా హెచ్చరిక నా మందలింపు ఇవన్నీ నీ దృష్టిలో ఉంటే ఇవి దృష్టిలో ఉంచుకొని పేద సాధ వీళ్ళందరి పట్ల నువ్వు వాళ్ళ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని పరిపాలన సాగిస్తావని రాయడం జరిగింది. వెళ్ళు, నేను ఎప్పుడూ కూడా ఎవరైతే పాలకులు వాళ్ళే చూస్తాను, వాళ్ళే పట్టించుకుంటాను. ప్రతిపక్షంలో ఉన్నతో నేనేం చేస్తాను, నేను పాలకుడు ఏమైనా పొరపాటు చేస్తే నేను చెప్పాలి అని చెప్పాడు ఎవరు, మన చో రామ్స్ అన్నమాట. అట్లాంటి నిజంగా ఒక ఈ కళలు ఉన్నట్టయితే ఆ కళలకి బలం ఎక్కువ. అదే ఇంకొకటి నా అవుట్ ఆఫ్ ఎగ్జైట్మెంట్ చెప్తున్నాను, ఇందిరాగాంధీ గురించి కేఎల్ఎన్ ప్రసాద్ గారికి నారల వెంకటేశ్వరరావు గారికి ఒక గొడవ వచ్చింది. గొడవ వచ్చి ఎమర్జెన్సీ టైం ఇందిరాగాంధీ గురించి చాలా మనం సమర్థిస్తూ రాయాలి, ఎందుకంటే కేఎల్ఎన్ ప్రసాద్ ఇందిరాగాంధీకి ఎంత దగ్గర వాడంటే, అక్కడ తమిళనాడులో శివాజీ గణేష్ అన్నాడు, ఇక్కడ మన కేఎల్ఎన్ ప్రసాద్ అన్నాడన్నమాట, ఇఫ్ అమ్మ టెల్స్ మీ టు డై ఐ విల్ డై అని. అంత క్లోజ్ మాట. ఈ రామంటే చెప్పాడు, నేను జర్నలిస్ట్ అండి, జయప్రకాష్ నారాయణని మొరార్జీ దేశాయిని చంద్రశేఖర్ని వీళ్ళందరినీ జైల్లో పెట్టేస్తుంటే ఆవిడ్ని పొగుడుతూ రాయమంటారా సరే అంటే వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత రెండో రోజు వచ్చాడు, ఎడిటోరియల్ లేదు, ఎడిటోరియల్ ప్లేస్లో అంతా బ్లాంక్గా కనిపిస్తుంది, కిందని నారా వెంకటేశ్వరరావు అని సిగ్నేచర్ ఉంది. ఆయన వచ్చేసి, ఏంటి మహానుభావ మీరు అలా ఎడిటోరియల్ రాయకుంటే బ్లాంక్గా పేపర్ వదిలేశారు, మీ సంతకం పెట్టారు, మీ సంతకం మాకు తెలీదా చెప్పండి అంటే, మీరు రాయమన్నారు నేను రాయలేకపోయాను, మరి ఎడిటోరియల్ ఉంది కదా, ఎడిటోరియల్ ఎవరితో మరి కింద తెలియాలి కదా, దిస్ ఈజ్ అంటే బిలాంగింగ్ టు మీ ఎడిటోరియల్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ నార్ల వెంకటేశ్వర్లు చెప్పాను నేను, ఎందుకంటే నాకు ఆ ఎథిక్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఎడిటోరియల్ని మిస్ కాకుండా అక్కడ సంపాదకీయం అని రాశాను, ఇక్కడ నా పేరు రాశాను. అలాంటి మహానుభావులు ఉన్నటువంటి జర్నలిస్టులో ఈరోజు ఎలాంటి వాళ్ళు ఉన్నారో మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అందుకే కొంతమంది మనం లోకు అంటే జర్నలిస్టులు లోకు అయ్యారు అన్నమాట. ఓకే, లోకు అయ్యి ఇప్పుడు అయితే ప్రధానంగా ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు ఇదంతా పాత గత చరిత్ర, ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే వైసీపీ ప్రభుత్వం పైన ఎవరు రాస్తున్నా వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరు చెప్తున్నా కానీ వాళ్ళని వెంపడించి మరీ కొడుతున్నారు, వాళ్ళ కెమెరాలు విరగొడుతున్నారు. దీని గురించి చెప్పండి. దీనికి ఏంటంటే ఇప్పుడు రాజకీయం ముఖ చిత్రం మారిపోయిందండి, అహింస అండి, మాట్లాడేవాడిని కొట్టేస్తున్నారు, మాట్లాడేవాడు తలపగలు కొట్టేస్తున్నారు, ప్రశ్నించేవాడు గొంతులు ఎక్కేస్తున్నాడు, వాళ్ళింట్లో దూరి వాళ్ళనే వ్యభిచారం చేస్తున్నాడు, ఎంత చేస్తున్నారండి, గంజాయి ఇంటింటిని పోరుతుంది, ఎక్కడ పడితే అక్కడే గంజాయి ఉంది, గంజాయి పోలీసులు తీసుకొస్తున్నారు, ఇళ్లలో పెడుతుండ్రు, కేసులు పెడుతున్నారు, భార్య భర్తలు పడుకుంటే వ్యభిచారం పెడుతున్నారు, ఎవరైనా ముక్కులోకి చెవులకి కమ్మలు పెట్టుకున్నట్టయితే నీకు ఎలాగ వచ్చాయి పీడాక్షిష్టం అంటున్నారు. ఇంత దారుణంగా నీచాతి నీచంగా పాప ఇంత పాపాన్ని మూట కట్టుకుంటున్నారంటే ఎవరు సుఖంగా ఉంటారండి. దాని తోడు ఇట్లాంటి దారుణాలు జరిగినప్పుడు జర్నలిస్టులు వెళ్ళినట్టయితే వాళ్ళ కెమెరాలు లాక్కొని వాళ్ళ జీతాలు ఎంత ఉంటాయండి, జీతాలు భత్యాలు ఎంత ఉంటాయో అందరికీ తెలుసు. అయినా ఒక ప్యాషన్తో పనిచేస్తారన్నమాట, ఆ జర్నలిజంలోను ఆ కెమెరా బుద్ధాన్ని పట్టుకొని పరిగెత్తకపోయినట్టయితే రాత్రి నిద్ర పట్టదు, అదే మనకు తెలిసింది గట్టిగా అరగకపోయినట్టయితే మనకు రాత్రి నిద్ర పట్టదు, ఇలా ఉంటుంది. కనుక అవుట్ ఆఫ్ ద టెన్త్ సాధ్యము
వెళ్తున్నాడు కానీ లేకపోతే ఎందుకు వెళ్తారు చెప్పండి. అలాంటి వాళ్ళు తలపగలు కొడుతున్నారు, అలాంటి వాళ్ళ దగ్గర నుంచి కెమెరాలు తీసుకుంటున్నారు, అలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఏంటంటే లైట్లు వెరగొడుతున్నారు. దీని మీద యాక్షన్ తీసుకోవాలండి, ఒక మూమెంట్ రావాలి. మూమెంట్ రాకపోతే కష్టం కదండి. ఆ కర్నూలులో విశ్వశాంతి హాస్పిటల్ చుట్టూ 2000 మందిని వాళ్ళు కాపు కాసుకున్నారు. అంటే వాళ్ళు అంటే అవినాశ రెడ్డికి ఎక్కడ ప్రమాదం జరుగుతుందో అని 2000 మందిని కాపు కాసుకున్నారు. అలాగే ప్రభుత్వం తరఫున పోలీసులు కూడా మన జర్నలిస్టులు వెనకాల ఉన్నట్టయితే కనీసం 500 మంది వెనకాల ఉన్నట్టయితే ఈ కెమెరాలు పగిలయ్యా, లైట్లు విరిగయ్యా, జర్నలిస్టులు దెబ్బతగిలయ్యా. అసలు ఈ పోలీసులు జర్నలిస్టులు కదా రక్షణ ఇవ్వాలి, మిగతా వాళ్ళు ఎవరు? వాళ్ళు మిగతా వాళ్ళకి రక్షణ ఇస్తే మనకేమి రక్షణ అయిపోతుంది? మనకేమి రక్షణ ఇచ్చినా రక్షణ అయిపోయినా డబ్బులు కట్టి వాళ్ళు పూర్తిగా విందు భోజనం తిన్నట్టుగా తింటున్నారన్నమాట. బోటి తలకాయ కూర మటన్ చికెన్లతో ఈ జర్నలిస్ట్ కదా అరకపు టీ తాగేసి ఆవురు ఆవురమంటూ తిండి లేకుండా తిప్పలు లేకుండా ఎప్పుడు వస్తారో ఎప్పుడే సమాచారం వస్తుందో ఉండేవాళ్ళు. వాళ్ళు రక్షణ లేకుండా పోయింది. అవును, మరి దీని మీద వాళ్ళు ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ సెంట్రల్ వాళ్ళు ఏదైనా యాక్షన్ తీసుకొని జర్నలిస్టులకి రక్షణ కల్పించమన్నారు. వాళ్ళు బ్రతుకులు బాగు చేయమని చెప్పడం లేదు, రక్షణ ఓకే కల్పించమంట. అది లేదు, లేకపోతే ఏం చేస్తామండి? అయితే దీని మీద ఒక ఉద్యమం రావాలి. జర్నలిస్టులకు రక్షణ లేకపోతే ఎలాగొద్ది? కూడు లేదు, గూడు లేదు, నీడ లేదు. మరి రక్షణ కూడా లేకపోయినట్టయితే జర్నలిస్టుల తాలూకు మరి దారిద్ర్యం ఇంత అంత కాదు, దేవుడికి తెలియదు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.